ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. అక్కలకర్ర, ఈ మూలిక గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కొండలపైన గుట్టలపైన దొరికేటటువంటి అపురూపమైన అనంత కోటి శక్తులు కలిగినటువంటి ఈ అక్కలకర్ర మొక్క దాదాపుగా అందరికీ కూడా తెలియదనే చెప్పవచ్చు. ఇది బంగారంలాగా ఎంతో విలువైన మొక్క. దీని వేర్లకి అంటే రూట్స్కి ప్రపంచ మార్కెట్లో విపరీతమైనటువంటి గిరాకీ ఉంది. దంపల చెట్లాగా పెరిగేటటువంటి ఈ మొక్క మన రాష్ట్రంలో అనేక చోట్ల కొండగుట్టలపైన అలాగే మెట్ట ప్రాంతాలలో కనిపిస్తుంది. దీని సర్వాంగాలు కూడా సర్వోన్నతమైనటువంటి శక్తి కలిగినవే. మన భారత ధాత్రి తన శక్తినంతా ధారపోసి సృష్టించిన ఈ అక్కలకర్ర గురించి కొన్ని విలువైనటువంటి వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. అక్కలకర్ర మూలిక ఇలా కనిపిస్తుంది మీకు మార్కెట్లో. ఇది వేరు, దీన్ని ఇలా అమ్ముతారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మామూలులాగే కనిపిస్తుంది, మామూలు మూలికలాగే, కానీ మధ్యలో ఒక నల్లటి ఒక స్పాట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని మొక్క స్వరూపం ఇలా ఉంటుంది. ఇక దీన్ని పేర్ల విషయానికి వస్తే సంస్కృతంలో ఆకారకరభ అంటారు, హిందీలో అకర్ కర అంటారు, తెలుగులో మనం చెప్పుకున్నాం కదా అక్కలకర్ర అంటారు, లాటిన్లో అనాసైక్లస్ పైరిత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి అనేక పేర్లు దీనికి ఉన్నాయి. ఇక రూప గుణధర్మాల విషయానికి వస్తే అక్కలకర్ర వేరు కారంగా ఉంటుంది. నాలుక మీద కొద్దిగా వేసుకున్నారనుకోండి, రుచి చూశారనుకోండి, చిమచిమలాడుతూ ఉంటుంది, ఉష్ణ స్వభావంతో ఉంటుంది, వాతపిత్త కఫ సంబంధమైనటువంటి సమస్త దోషాల్ని హరించేస్తుంది. ఇక ఇది నరాలకి బలం కలిగిస్తుంది, గుండె జబ్బుల్ని, పక్షవాతాన్ని, తలనొప్పిని, మూర్ఛని హరిస్తుంది, బుద్ధికి కూడా బలమిస్తుంది. ఇంకా సమస్త వాత అలాగే మేహ నొప్పుల్ని పోగొడుతుంది, శరీరంలో ఉండేటువంటి చెడు పదార్థాల్ని కరిగిస్తుంది, బయటికి తోసేస్తుంది. దీని ఉపయోగాలు కొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకు బాలపాప చిన్నెలు, ఈ చిన్నపిల్లల చేష్టలు అంటూ ఉంటారు. సాధారణంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి, ఫిట్స్ లాగా వస్తూ ఉంటాయి, కళ్ళు తేలేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. అక్కలకర్ర వేరుని దారంతో చుట్టి పిల్లల మెడలో వేయాలి. దీంతో ఈ పిల్లలకి చంటిబిడ్డ గుణాలు అలాగే బాలపాప చిన్నెలు ఇలాంటివి అంటుకో, అంటే చిన్నపిల్లల చేష్టల నుంచి ఈ పిల్లలు బయటపడతారు. ఇక అనేక రకాల నొప్పులు కొంతమందిని బాధిస్తూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, అలాగే మడిమల నొప్పులు, ఇలాగే నొప్పులు రకరకాలు. ఇలాంటి ఈ నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి? అక్కలకర్ర వేరుని దంచి పొడి చేసుకోండి, 2 లేదా 3 చిటికళ్ళు మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి కొద్ది కొద్దిగా నిదానంగా చప్పరిచి తింటూ ఉండండి. దీంట్లో శరీరంలో మిమ్మల్ని వేధించేటటువంటి అనేక రకాల నొప్పులను అడ్డుకోవచ్చు. ఇక మరొక సమస్య నత్తి. చాలామంది నత్తితో బాధపడుతూ ఉంటారు, ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారు. సాధారణంగా టెన్షన్ తోటి ఈ నత్తి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ నాలుగు కింద ఉన్నటువంటి ఫ్రెంజులం
టైట్గా ఉండటం వల్ల నది వస్తూ ఉంటుంది. కొంతమందికి హడావిడిగా మాట్లాడుతున్నప్పుడు నది వస్తుంది. ఏదేమైనా నత్తి ఆత్మన్యూత భావానికి గురి చేస్తుంది. ఇలాంటి ఈ నత్తి మీకుంటే ఏం చేయాలి? రోజు అక్కలకర్ర వేరు మొక్కని కొద్దిగా గంధం తీయండి, అంటే సాందాయం మీద నీళ్లు చిలకరిస్తూ గంధం తీయండి. నాలుగు పైన కొద్దిగా మాత్రమే రాసుకుంటూ ఉండాలి. అయితే ఎక్కువ రాస్తే పుండు పడుతుంది కాబట్టి చాలా అల్ప మోతాదులో రాస్తూ ఉండాలి పిల్లలకి. ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి, దీన్ని 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు చప్పరించి మింగుతూ ఉండొచ్చు. ఇక మరొక సమస్య, ముఖ్యమైన సమస్య, కంఠ రోగాలు, దంత రోగాలు. ఈ కంఠ రోగాలకు సంబంధించి అంటే మింగుతున్నప్పుడు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే దంత రోగాల విషయానికి వస్తే ఏదన్నా బాగా చల్లటి పదార్థం కానీ వేడి పదార్థం కానీ తిన్నప్పుడు జువ్వు లాగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసుకుందాం. అక్కలకర్ర దుంప రాష్ట్రం సొంఠి ఒక్కొక్కటి 1 గ్రాము చొప్పున తీసుకొని 1 గ్లాసు నీళ్ళకి వేయండి. 1 కప్పు కషాయం మిగిలేంత వరకు చిన్న మంట మీద మరిగించండి. తర్వాత ఏం చేస్తారంటే దించి వడపోసి గోరువెచ్చగా నోట్లో పోసుకోండి. పుక్కులిచ్చి ఊసేస్తూ ఉండండి. దీంతో కంఠ రోగాలు, దంత రోగాలు ఇవి తగ్గుతాయి. ఇక మరొక సమస్య, జగమండి శిరోరాగాలు. మామూలుగా ఈ తలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వేధిస్తూ ఉంటాయి. సైనసైటిస్ కానీ, లేకపోతే ఫేషియల్ పెయిన్ కానీ, లేకపోతే తలనొప్పులు కానీ, ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు ఇవి మరీ మొండిగా బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి మొండి శిరోరోగాలకి ఏం చేయాలో చూద్దాం. అక్కలకర్ర, మిరియాలు, శొంఠి ఒక్కొక్కటి 5 గ్రాములు మోతాదుగా తీసుకోండి. మంచినీళ్ళు చిలకరిస్తూ మెత్తగా నూరండి. తలకి పట్టు వేస్తూ ఉండండి. ఒక అద్భుతం జరిగినట్టుగా ఈ తలలో బరువు, తలనొప్పి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య, అవాంఛిత గర్భం, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ రాకూడదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి కానుక. మిరియాలు, అక్కలకర్ర సమంగా పొడి చేసుకోండి. సంభోగం చేసే ముందు కొద్దిగా పొడిని తేనెతో మెత్తగా నూరి పురుషుడు తన అంగానికి లేపనం చేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయొచ్చు. ఇక మరొక సమస్య, ముఖపక్షవాతం, ఫేషియల్ పెరాలసిస్, బెల్స్ పాల్సీ. సాధారణంగా చలికాలపు రోజులలో పొద్దున్నే ప్రయాణం చేసేటప్పుడు, అది కూడా విండో పక్కన కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు చలిగాలి తగిలి ఈ చెవిలో ఉండేటువంటి నరం ఇన్ఫ్లేమ్ అవుతుంది. దీంతో ముఖం ఒక పక్కకి లాగేస్తుంది. ముఖపక్షపాతం అంటారు, బెల్స్ పాల్సీ. ఇలాగా ఈ సమస్య వచ్చినప్పుడు ఇక ఆ ఫేస్లో కొంత అవలక్షణం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి చూద్దాం. అక్కలకర్ర, నేలతాడి దుంపలు, బూరుగు వేర్లు, లవంగాలు, దాల్చిన చెక్క, చలో మిరియాలు, పిప్పళ్ళు, అశ్వగంధ గడ్డలు, జాజికాయలు, బాదం పప్పు, పిస్తా పప్పు, గసగసాలు, జాపత్రి, నల్ల జీలకర్ర, ఇలాగా వీటిని 1 గ్రాము మోతాదుగా తీసుకోండి. నిల్వ చేసుకోండి. తగినంత తేనె కలిపి మెత్తగా ముద్దలాగా నూరండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ముద్దని 1 రేగుపండంత గోళీలుగా చేయండి, ఆరబెట్టండి. ఇప్పుడు నిల్వ ఉంచుకోండి. రోజు పూటకి 1 మాత్ర చొప్పున 2 పూట్ల తేనె కలిపినటువంటి నీటితో సేవిస్తూ ఉండండి. దీంతో ఈ ముఖపక్షవాతం తగ్గుతుంది. ఇక మరొక సమస్య, బాలింతల వాతరోగాలు. డెలివరీ తర్వాత పోస్ట్ పర్పురల్ ఫీవర్స్, పెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఏం చేయాలి దీనికి? అక్కలకర్ర, మిరియాలు, అలాగే గ్రామాల్లో దొరుకుతుంది తెల్ల ఉప్పి చెట్టు, దీని చిగుళ్ళు సమంగా తీసుకోండి. మంచినీటితో మెత్తగా నూరండి. శనగ్గింజలంతా మాతల్లు అంటే గోళీలు చేయండి. తర్వాత నీటితో ఈ ఇలా గోళీలు చేసిన తర్వాత నీడకి ఆరబెట్టండి. నీళ్ళలో గాలికి బాగా ఆరబెట్టి నిల్వ చేసుకోండి. రోజు పూటకి 2 గోళీలు చొప్పున 2 పూట్ల మంచినీటితో వేసుకుంటూ ఉండండి. పథ్యంగా వేయించిన ఉప్పు, అలాగే కాల్చినటువంటి మిరపకాయలు, పొంగు నీళ్లు,
అన్నం వీటిని ఆహారంగా తీసుకోండి. ఇలా చేస్తుంటే బాలింతల వాత రోగాలు తగ్గుతాయి. ఇక దగ్గు, అలాగే రొమ్ము పడిసం, చెస్ట్ కంజెషన్ ఇలాంటివి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అక్కలకర్ర వేర్లని దంచి జల్లించుకోండి. ఒకటి లేదా రెండు చిటికల పొడిని ఒక చెంచా తేనెతో కలిపి రెండు పొట్ల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉండండి. దీంతో దగ్గు, రొమ్ము పడిసం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక సమస్య ఫిట్స్, అలాగే మూర్ఛను. ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలో చూద్దాం. అక్కలకర్ర వేరు పొడిని వెనీగార్ అని మీకు సూపర్బజార్లో దొరుకుతుంది, పుల్లగా ఉంటుంది. ఈ వెనీగార్తో మెత్తగా నూరండి. దీనికి 3 రెట్లు తేనె కలపండి. రోజు పరగడుపున 3 గ్రాములు మోతాదుగా చప్పరిచి తింటూ ఉండండి. ఇలా చేస్తే ఈ ఫుట్స్, మూర్ఛలు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య పక్షవాతం, పెరాలసిస్. సాధారణంగా అధిక రక్తపోటు వల్ల కానీ, లేకపోతే ఇతర కారణాల వల్ల కానీ, అంటే రక్తనాళాలు గట్టిపట్టడం వల్ల కానీ, తలలో ఉండేటువంటి రక్తనాళాలు వీటిలో అడ్డు ఏర్పడుతుంది, థ్రాంబస్. లేదా ఒక్కోసారి హై బీపీ వల్ల ఈ రక్తనాళాలు చిట్లుతాయి. ఇలాంటప్పుడు పక్షవాతం వస్తుంది. తలలో ఏ పక్కన ఈ సమస్య ఉందో అవతల పక్కన పక్షవాతం వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అక్కలకర్ర వేర్ల పొడి, ద్వారగా వేయించిన సొంటి పొడి, ద్వారగా వేయించిన నల్ల జీలకర్ర పొడి, ద్వారగా వేయించినటువంటి సన్న రాష్ట్రం పొడి సమంగా కలపండి. తర్వాత ఏం చేస్తారంటే, రోజు 2 పొట్ల 2 లేదా 3 గ్రాముల మోతాదుగా ఈ పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తూ ఉండండి. క్రమంగా ఈ పక్షవాతం తగ్గిపోతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సమస్య, చాలా సాధారణంగా అడుగుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం జూ పార్కులలో కానీ అక్కడ కానీ కొన్ని చిలకలు మాట్లాడుతూ ఉంటాయి. ఎలా మాట్లాడతాయి అబ్బా ఇవి అని అనిపిస్తూ ఉంటుంది. ఎలా మాట్లాడతాయంటే, అక్కలకర్రను దంచి పొడి చేసి ఆహార పదార్థాల్లో కొద్ది కొద్దిగా కలిపి రోజు తినిపిస్తూ ఉండాలి. దీంతో చిలుకకు మాటలు వస్తాయి, మనిషిలాగా మాట్లాడగలుగుతుంది. దీని ఆధారం చేసుకునే ఈ నెత్తిలో దీన్ని మనుషుల్లో కూడా ఔషధం కింద ఇస్తూ ఉంటాం. చూసారా, ఇలాగా ఈ అక్కలకర్రని మీరు ఉపయోగించి అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు 4 చేరేలాగా, 10 ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, MD ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.